హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మేము వైజాగ్ వచ్చామండి. మా పిల్లలు చాలా నుంచి లాక్డౌన్లో వల్ల ఇంట్లో ఉండిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం. ఇప్పుడు వైజాగ్లోని ఆనందంగా ఆడుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత వైజాగ్ వచ్చామండి మేము. ఈ లాక్డౌన్ కారణం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం. దాని నుంచి వైజాగ్ వచ్చి పిల్లలతో సరదాగా ఆడుకుంటున్నాం. అలాగే బీచ్ కూడా వెళ్ళామండి. ఆ బీచ్ కూడా చాలా బాగుందండి. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు బీచ్ చాలా వెనక్కు ఉండేదండి, వాటర్ ఫ్లోటింగ్. ఇప్పుడు చాలా ముందుకు వస్తుందండి. ఇప్పుడు వైజాగ్ అంటే వైజాగ్ చాలా అందంగా ఉంటుందండి చూడడానికి కూడా. మేము వైజాగ్ ఈరోజు అంత ఒక్కరోజు తిరుగుదాం అనుకుంటే చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఒకరోజు తిరగడానికి అవ్వదని అనుకున్నాం. అందుకే బీచ్ తర్వాత పిల్లలు ఆడుకునే ప్లేసెసు తర్వాత ఫిషింగ్ హార్బర్ ఇలాంటి చిన్న చిన్న వాటి తిరిగామండి. ఇక ఫిషింగ్ హార్బర్ అండి, ఇక్కడ చూసామండి ఫిషింగ్ ఎలా పడుతున్నారు, ఫిషింగ్ ఎలా ఎలాంటి బోట్లో తీసుకెళ్తారు అనేది చూసాము. చూడండి ఎంతమంది ఉంటారు అక్కడ, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవరు కూడా చాలామంది మాస్కులు కూడా పెట్టుకోకుండా తిరుగుతున్నారండి. ఫస్ట్లో భయం వేసింది కదండి, కానీ ఇప్పుడు చాలా బాగుంది. చూడండి మంచి లొకేషన్స్ అండి ఇవి. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే ఇంత మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఈరోజు ఏమి పెద్దగా తిరగలేదండి. ఇది ఉడా పార్క్ ఏరియా సార్. ఇది ఉడా పార్క్ అండి. ఇది ఈ ఉడా పార్క్ ఏరియాలో చూడండి, లోపలికి కూడా వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇదంతా మాత్రం లాక్డౌన్ వల్ల క్లోజ్ అయిపోయింది పార్క్ కూడా. మేము ఎప్పుడు వైజాగ్ వచ్చినా కంపల్సరీగా ఉడా పార్క్ లోపలికి వెళ్తామండి, కానీ ఉడా పార్క్ క్లోజ్ అయ్యడం వల్ల నిరాశ చెందాం. అయినా పర్లేదండి, బయట నుంచి కొద్దిగా చూసాము అంతా రన్నింగ్లోనే, ఎక్కడ ఆగలేదండి. ఈ అప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి, సాయంత్రం అయిపోయింది. అలాగా వెళ్తున్నాం. ఇది కూడా ఆ ఏరియా అండి, బీచ్ ఏరియా అండి ఇదంతా. అలాగే తిరుగుతున్నామండి బీచ్ ఏరియా. ఇదంతా ఏరియా కూడా, ఇది శ్రీపురం జీవీఎంసీ ఆఫీస్ అండి ఇది ఏరియా అంతా. అప్పటికి ఈవినింగ్ చాలా ఈవినింగ్ అయిపోయిందండి. ఇదే లాస్ట్ ఇక జీవీఎంసీతో చూసేసి ఇంకా లాస్ట్ ఇంకా వెళ్ళిపోయామండి, రూమ్కి వెళ్ళిపోయాం.